Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తగ్గేదే లే, సినిమా చూపించాల్సిందే, వెనక్కి తగ్గని జగన్ సర్కార్. సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదంటోంది. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో సెంటర్ల వారీగా టికెట్లను ఖరారు చేసింది. అయితే ఈ టికెట్ల ధరలు అమలు చేస్తే నష్టపోతామంటూ డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35 రద్దు చేయాలని కోరారు. సినిమా విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని న్యాయవాదులు వాదించారు. టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టుకు నివేదించారు. పిటిషనర్ తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా సినిమా టికెట్ల ధరలు గతంలో ఉన్న విధంగానే పెంచుకునే అవకాశం ఏర్పడింది. అయితే దీనిపైన ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్లో అప్పీల్కి వెళ్ళింది. దీనిని వెంటనే విచారించాలని కోరుతూ డివిజన్ బెంచ్లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. గతంలోనే ప్రభుత్వం టికెట్ల విషయంలో పునరాలోచించాలని మెగాస్టార్ చిరంజీవితో పాటుగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు కోరారు. తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రిపైన అమ్మవారిని దర్శించుకున్న నందమూరి బాలయ్య సైతం ప్రభుత్వం ఈ వ్యవహారంలో అప్పీలకు వెళుతుందని చెప్పుకొచ్చారు. తాము అఖండ మూవీని మాత్రం అన్నింటికీ సిద్ధపడే విడుదల చేశామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. డివిజన్ బెంచ్కు అప్పీలకు వెళ్లడం ద్వారా తాము ఈ నిర్ణయంలో వెనక్కి వెళ్లే అవకాశం లేదని తేల్చి చెప్పినట్లు అవుతోంది. దీంతో ఇక భారీ బడ్జెట్ సినిమాల విడుదల విషయంలో తాజా కోర్టు తీర్పుతో రిలీఫ్గా భావించిన నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పుడు ప్రభుత్వం అప్పీలకు వెళ్లడంతో అక్కడ ఎటువంటి తీర్పు వస్తుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. డివిజన్ బెంచ్ తీర్పుకు అనుగుణంగా అటు ప్రభుత్వం ఇటు డిస్ట్రిబ్యూటర్లు ఏ రకంగా ముందుకు వెళుతున్నారనేది మరో ఆసక్తికర అంశంగా మారుతోంది.